తనలాంటి ఎంతో మంది మహిళలకు పసుపు కుంకాలు లేకుండా చేసిన చరిత్ర వైసీపీ నాయకులదని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ లో ఉన్న రాజాక్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గానికి చెందినటువంటి మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీతను మహిళా నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి పరిటాల సునీతను మహిళా నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఇటీవల వైసీపీ అక్కతాయిలు పరిటాల రవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. కొందరు చిల్లర వెదవులు పరిటాల రవి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు ఆయన గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు చెప్పాలన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ రోజుల్లో ప్రస్తుత వైసీపీ నాయకులు చేసినటువంటి దురాగతాలకు ఎంతో మందికి పసుపు కుంకాలు దూరమయ్యాయని అన్నారు. పోలీసులు కనీసం వారు వేసుకున్న యూనిఫామ్ కి అయినా న్యాయం చేయాలని సూచించారు. మన నాయకుడు మనందరికీ దేవుడు లాంటి వారు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా విషయాలు కూడా చెప్పారు. మన అనంతపురం జిల్లా మన రాప్తా నియోజకవర్గం నుంచి కూడా మన రూరల్ మండలం నుంచి ఒక ఒంటరి మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన విషయాలు కూడా మీరు చూశారు. ఒంటరి మహిళ కూడా ఒకటే అడిగింది, సార్ మేము ఒంటరి మహిళ. ఆ రోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఒంటరి మహిళలకు అందరికీ కూడా పెన్షన్ కూడా ఆ రోజు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మహిళలందరికీ కూడా ఈ రోజు తీసేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఒంటరి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇప్పించాలని మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మీరందరూ కూడా విన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ సమస్యలన్నీ తెలుసుకున్నారు. మన అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? మన ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక సైకో సీఎం ఉన్నారు, కనీసం మన మహిళల గురించి కూడా మాట్లాడారా అని ఇప్పుడుండే మా మహిళా సోదరి మనందరినీ కూడా నేను అడుగుతున్నాం. మన మహిళలు ఒక వంటింటికి మనం పరిమితమైన, కానీ వంటింటికి పరిమితమైన మహిళల్ని ఈరోజు చైతన్యం తీసుకొచ్చి ఈరోజు మనం ఈ విధంగా మనం మాట్లాడుతున్నామంటే దానికి కారణాలు మన ఎన్టీ రామకీర్తి శేషులు, నందమూరి తారక రామారావు గారు అని కూడా మనం చెప్పొచ్చు. ఎంతో మంది మా మహిళలు కూడా సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ ఇవన్నీ ఇచ్చిన ఘనత మన అన్న ఎన్టీ రామారావు గారు. దాంట్లో భాగంగా మన మహిళలకు కూడా ఆస్తులు తన హక్కు కల్పించిన నాయకుడు కూడా మన ఎన్టీ రామారావు గారని మనం గుర్తు చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా మన అన్న చంద్రయ్య కూడా ఈ ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఇబ్బంది పడకుండా ఆలోచన చేసి సంఘాలు పెట్టిన నాయకుడు కూడా మన అన్న చంద్రన్న కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మైక్ పట్టుకొని మనం ధైర్యంగా మాట్లాడుతున్నామంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. 2024 తప్పకుండా మీ అందరి ఆశించడంతో రాప్తా నియోజకవర్గ ధర్మవరంలో కూడా రెపరెప్పగా నిలబడమనే ఎవరు పడట్లేదు. నేను పరిటాల వాళ్ళ మీద గెలిచాను అని చెప్పుకుంటే
ప్రతి పూట నిద్రలో కూడా అలరిస్తున్నారు పరికాల రవి గారు. మా ఆయన పరికాల రవి గారు 18 సంవత్సరాలే చనిపోయి అయినా కూడా పరికాల రవి గారు పరికాల రవి పరికాల రవి అని పాటమే పాడుతున్నారు. అది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ఎవరైనా ఏదైనా ఇప్పుడైనా మా సోదరులు గారు మా మహిళలు గారు వేదిక మీద ఉండే మహిళలు గారు ఒకటే చెప్తున్నాం, ఈ మహిళ దినోత్సవం సందర్భంగా మా పరిటాల రవి గారు మా మహిళలకి మమ్మల్ని కాపాడిన దేవుడు మా అన్న రవిన్న అలాంటి వారి గురించి మాట్లాడితే మేము కూడా ఊరుకోమని ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించాలని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.